మంచి పనులు చేసేటప్పుడు మంచి పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా మెచ్చుకుంటారు, స్వాగతిస్తారు, పొగడ్తల జల్లు కురిపిస్తూ ఉంటారు. అయితే జనసేనకు చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మొదటి నుంచి జగన్ గారి నిర్ణయాలను స్వాగతిస్తూనే ఉన్నారు. అన్ని విషయాల్లో పార్టీ స్టాండ్ను ఆయన ఉన్న పార్టీ, ఆయన గెలిపించిన పార్టీ, ఆయనకు బీ ఫామ్ ఇచ్చి ప్రజల్లోకి పంపించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నిర్ణయాలను పూర్తిగా పక్కన పెట్టి ఆయన వ్యక్తిగత నిర్ణయాలను, వ్యక్తిగత అభిప్రాయాలను జగన్ గారిని పొగడ్డమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మొదటి నుంచి కూడా ఓకే పలుసార్లు ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా ఆయన ఎక్కడా కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటన చేయలేదు, పార్టీ మారే ఆలోచన ఆయనకి లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన తర్వాత, అంటే ఆరోగ్యశ్రీలో కొత్తగా దాదాపు 2000 రోగాలు, వ్యాధులను 2059 వ్యాధులను యాడ్ చేయడం, అలాగే 108 సదుపాయాలు పెంచడం, అందరికీ 1000 రూపాయలు దాటితే పూర్తిగా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ పూర్తి ఉచిత వైద్యం అందిస్తానని చెప్పడం, ఇదంతా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మంచి జరుగుతుంది, ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అని ఆల్రెడీ ప్రభుత్వం వివరించడం జరిగింది. దాని మీద స్పందించారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే. అయితే ఆయన మళ్ళీ మరొకసారి ఇంతకుముందు కూడా ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి, పింఛన్ల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించిన సందర్భం, అది కూడా అసెంబ్లీ సాక్షిగా. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అమరావతికి రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు దీనికి సంబంధించి కానివ్వండి, ఆరోగ్యశ్రీకి సంబంధించి కానివ్వండి, ఆయన కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం టైంలో ఆయన మాట్లాడిన మాటలు, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, 1000 రూపాయలు మించితే పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది, మొన్నటి వరకు 1059 వ్యాధులు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి 2059 వ్యాధులను ఆరోగ్యశ్రీలో యాడ్ చేశారు కాబట్టి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు, అలాగే వీళ్ళకి ఎక్స్ట్రాగా నెల నెల ఇస్తున్న 10000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాన్ని, ఇవన్నింటిని కూడా ఆయన ప్రస్తావిస్తూ జగన్ గారు చాలా అద్భుతమైన పాలన చేస్తున్నారు, చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం, ఒక పక్క పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏమో ఆయన ఏపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుపడుతుంటారు, మండిపడుతూ ఉంటారు ప్రతి నిర్ణయాన్ని, కానీ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఈయన మాత్రం పూర్తిగా సానుకూలంగా స్పందిస్తారు, జగన్ గారి నిర్ణయాలకి సానుకూల వ్యాఖ్యలు చేస్తారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రారంభించిన జగన్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారట. నిజంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆయన ఆ పార్టీలో ఉన్నారా లేదంటే జగన్ గారి పార్టీలోకి వచ్చేసారా అనేది కూడా ప్రజలకు అనుమానం వస్తూ ఉంటుంది. అలాగే 3 రాజధానుల ప్రకటన కూడా ఆయన సమర్థించడం, కానీ అక్కడ మాత్రం ఎవరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం వ్యతిరేకించడం, అంటే ఒకే పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎందుకు ఈ తరహా, అంటే ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడం తప్పులేదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం, కానీ పార్టీ స్టాండ్ని, పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడంతో ఆయన ఎప్పుడైనా ఒక జలకిచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇవన్నీ పరిగణలో తీసుకొని ఆ పార్టీ ఆయన మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏమన్నా అనర్హత వేటు వేసి బయటకు పంపిస్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారు లాగా ఎలా ఉన్నారు అలాగే ఈయన పార్టీలో మళ్ళీ చేరే అవకాశం ఉంటుందా లేదా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతారా అనేది ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశం. మొత్తానికి ఏదేమైనా రాపాక ఎమ్మెల్యే జగన్ గారి మీద పొగిడిన పొగడ్తల ప్రశంసల జల్లు మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.